ఇల్లంతకుంట మండలం రామోజీపేట ఘటనలో దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు డీజే సౌండ్స్ ఏర్పాటు చేసుకుని దసరా సంబరాలు జరుపుకుంటుండగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దీన్ని వ్యతిరేకించడం వల్ల ఇరువురికి వాగ్వాదం జరిగిందని విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. దాడిలో నష్టపోయిన వారికి పరిహారం కోసం కలెక్టర్కు వివరించడం జరిగిందన్నారు. రామోజీపేట గ్రామంలో నిరంతరం ప్యాట్రోలింగ్తో పాటు డిస్టిక్ గార్డ్స్తో పికెట్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోయి ఈయనను ఆయనే ఇద్దరు కలిసి పోయి అక్కడ నిలబడి డీజే బంద్ చేయమంటారు, సీను బంద్ చేయరు అని అంటే తిరుపతి అన్నట్టు ఆయన మొత్తము భూమి మాకు అది ఇట్లా పార్కుకి ఇచ్చారు కదా గవర్నమెంట్ తరఫున, దానికి ఇచ్చుకుంటే మాత్రం ఆడ మేము డంపింగ్ యార్డ్ కడితే కూడా కూల కొట్టిరు ఎస్సీలు, కూల కొడితే కూడా మేము ఏం అనలేదు వాళ్ళని, వాళ్ళకే ఇచ్చినాం కాబట్టి వాళ్ళే మళ్ళీ మాకు చెప్పకుండా వాళ్ళే కట్టిరు. మమ్మల్ని అన్ని ఇదాల నష్టపెడుతురు వాళ్ళు, అన్ని ఇదాల నష్టపెడుతురు. దయచేసి మాకు మాకు కావాలి, ప్రాణ భయం ఉంది. వాళ్ళ సామానే వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళే వాళ్ళు. మేము మా భర్తను తీసుకొని పోయినాం, మేమేమో పోలీస్ స్టేషన్కి వచ్చినాం, వాళ్ళే అంత కూలర్లు తలుపులు అన్ని వాళ్ళు కొట్టుకొని కోరుకుంటున్నాం. పాప పరిస్థితి మా ఆర్గ్యుమెంట్ సో ఈ ఆర్గ్యుమెంట్ టైం లో ఆ డీజే ఎవరు పెట్టుకున్నారో వాళ్ళు ఒక రాయితోని ఎవరు ఆర్గ్యుమెంట్ వచ్చారో వాడిని కొట్టడానికి ఒక రాయి ఎక్కేస్తారు. రాయిలో కొట్టినప్పుడు అతనికి మిస్ అయ్యి ఒక స్మాల్ చిన్నపిల్లకి తగులుతుంది, తగిలినప్పుడు ఇంజురీ అయ్యారు. సో ఆ ఇంజురీ అయినప్పుడు వాళ్ళకి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళతో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ఈ కొంతమంది హౌసెస్ మీద దాడి చేయడం జరుగుతుంది. మార్నింగ్ హౌసెస్ కూడా నేను విజిట్ చేశాను, కొన్ని హౌసెస్ కొన్ని వెహికల్స్ డ్యామేజ్ అయింది. సో ఈ ఇన్సిడెంట్లో అరౌండ్ 9 మెంబర్స్ హాస్పిటలైజ్ అయ్యారు, అంటే బోత్ రెండు వర్గాల నుంచి కలిపి. సో దాంట్లో కొంతమంది ఎస్సీస్ కూడా ఉన్నారు, కొంతమంది ఇంకొక ముదిరాజ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు. సో దీని మీద మనం ఎఫ్ఐఆర్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఎవరు సీరియస్ ఏం లేదు, అందరూ మంచిగా చిన్న చిన్న ఇంజరీస్ అయింది బట్ రీజన్ లేదు. సో దాని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తున్నాం, కొంతమందిని మనం కస్టడీలో తీసుకున్నాం. సో వాడిని రిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడే అవుతుంది ఎఫ్ఐఆర్స్. సో ఎఫ్ఐఆర్లో ఆల్మోస్ట్ అందరూ మన కస్టడీలో ఉన్నారు, కొంతమంది హాస్పిటలైజ్ అయ్యారు. గొడవలో ఉన్నవాడు హాస్పిటల్ ఎవరు ఉన్నారు వాళ్ళని ఇంకా కస్టడీకి తీసుకోలేదు. అది ఎఫ్ఐఆర్లో వస్తుంది. ఏం జరిగింది, వాళ్ళ మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడుతున్నాం. వేరే కమ్యూనిటీ ఎవరి మీద దాడి జరిగింది దాని వాళ్ళకి ఐపీసీ సెక్షన్స్ పెట్టి కేసు రిజిస్టర్ చేస్తున్నాం. విలేజ్లో మనము ఆల్రెడీ పికెట్ పెట్టాము, పికెట్ కంటిన్యూ అవుతుంది. సో అట్లనే దీంట్లో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా వాళ్ళ మీద దాని మీద కూడా మనం ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని కూడా కేసులో ఇంక్లూడ్ చేసి యాక్షన్ తీసుకుంటాం. అంటే అట్లా కూడా ఒక వర్షన్ ఉంది, అది ఇన్వెస్టిగేషన్లో బయట రావాలి. ఈ విగ్రహం ఏముంది అది పాత ఒక 5-6 ఇయర్స్ నుంచి ఎవరు ఏ విగ్రహం పెట్టాలి అని ఒక 2-3 విగ్రహం ఈ విగ్రహం పెట్టాలి ఈ విగ్రహం పెట్టాలి అని వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఓల్డ్ విలేజ్ ఇష్యూస్ ఉన్నాయి. సో దాని నుంచి కూడా ఏమైనా అయిందంటే మనం ఇన్వెస్టిగేషన్లో